100% 175కి 175 కొట్టాలి, 175కి 175 ఒక సీట్ మిస్ కాకూడదు. వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? వై నాట్ 175? 30 ఏళ్ళు మనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే వినిపిస్తున్న ధిక్కార స్వరాలు మింగుడు పట్టలేదు. ఎన్నికైన ఎమ్మెల్యేల్ని, ఇతర ప్రజాప్రతినిధుల్ని డమ్మీళ్లు చేసి వాలంటీర్లతో పనికాని చేస్తున్న సీఎంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3.5 ఏళ్లలో తాము ప్రజలకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజలకు ఏ విధంగా ముఖం చూపించాలంటూ బహిరంగ సమావేశాల్లోనే గళమెత్తుతున్నారు. నియోజకవర్గంలో చేయటానికి పనిలేదు, ఒక్క రూపాయి అభివృద్ధి లేదు, ఇదేం కర్మ మాకు అనే భావన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని రాష్ట్ర ప్రజలు బలంగా చెప్తున్న తరుణంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల స్వరంలో వస్తున్న మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందికి పైగా తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారంతా బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేసే సాహసం చేయటం లేదు. అయితే కొంతమంది మాత్రం బహిరంగంగానే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. వారిలో సీనియర్ నేత, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. గత 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు వేయలేదన్న ఆనం కనీసం రోడ్డుపై గుంతల్ని పూడ్చే పరిస్థితి కూడా లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో కన్నెర్ర చేసిన సీఎం జగన్ ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ నుంచి సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో మంచి పట్టున్న ఆనం రామనారాయణ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనానికి కంకణం కట్టుకున్నట్లు చెప్తున్నారు. ఇక కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ఇటీవల గుంటూరు టీడీపీ సభలో జరిగిన దుర్ఘటనను రాజకీయం చేయాలన్న వైసీపీ అధినాయకత్వం ఆదేశాలను ఆయన బహిరంగంగానే ధిక్కరించారు. రాజకీయ స్వార్థం కోసం ప్రత్యర్థి పార్టీలపై బురద చల్లటానికి తాను సిద్ధంగా లేనంటూ తేల్చి చెప్పేశారు. తమ పార్టీ నాయకులే తనపై విష ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీలో పేటీఎం బ్యాచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది వైసీపీ నాయకుల మాదిరిగా రౌడీల్ని వెంటేసుకుని తిరగటం తనకు చేత కాదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న కామెంట్స్ వైసీపీ అధినాయకత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సైతం వైసీపీ అధినాయకత్వం తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆమె తన భర్త పార్టీ మారితే తాను కూడా మారతానంటూ వ్యాఖ్యలు చేసి హైకమాండ్కు షాక్ ఇచ్చారు. తనకు పోటీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ను ప్రోత్సహించటాన్ని సహించలేని ఆమె వీలు చూసుకుని పార్టీకి గుడ్ బై చెప్తారని ఆమె సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద అధికార వైసీపీ ఎమ్మెల్యేలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి జ్వాలలు ఒక్కొక్కటిగా ఎగిసిపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జాబితాలో చేరేవారి సంఖ్య మరింత పెరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.